స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు అవకాశం ముంగిట్లోకి వచ్చి కనిపిస్తుంది. ప్రజల భవిష్యత్తును మార్చే ఎన్నికల సమయం ఇది. ఈ సమయంలో తెలివిగా ఆలోచించి ఓటు వేసినట్లయితే మంచి నాయకుల్ని ఎన్నుకునేందుకు వీలు ఉంటుంది. ఒక్కసారి బరిలో ఉన్న నాయకుల్ని పరిశీలించినట్లయితే ఈ విషయం అర్థమవుతుంది. మహాకూటమి తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సింగపురం ఇందిరక్క గురించి నియోజకవర్గంలో పరిచయం అక్కరలేదు. స్టేషన్ గన్పూర్ కోడలుగా ఈ ప్రాంతాన్ని చాలా కాలంగా అంటి పెట్టుకొని ఉంటున్న మహిళగా అందరికీ తెలుసు. పెళ్లైన నాటి నుండి ఇక్కడ వారితో మంచి సంబంధాలు కలిగి అందరితో కలిసి ఉంటున్నారు. అందుకే ఈ ప్రాంతం అంటే అక్కకు అంతటి అభిమానం. 1000 రూపాయల పెన్షన్ మేము ఇచ్చినాం. మరి మహిళలను, వృద్ధులను పెన్షన్స్ విషయంలో కూడా ఒక్కొక్క ఇంటికి 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇద్దరు భార్య భర్తలు ఉంటే ఒకళ్ళకే ఇచ్చి ఇంకోళ్ళకి ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇద్దరు కూడా ఉంటే ఇద్దరికి 2000, 4000 ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ తన పథకాల్లో పొందుపరిచింది. డబల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు. కాలనీ అంటే కాదు, మాకు దయచేసి మా సొంత జాగా ఉంటే కూడా కట్టేయాలి అని చెప్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజులలో ఆ పని కూడా చేస్తామని మనవి చేస్తా ఉన్నా. డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని, ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని, దళితులకు 3 ఎకరాలు ఇస్తానని, అంతకంటే మించి దళితులను సీఎం చేస్తానని చెప్పిండు. చేస్తాడేమో అనుకున్నాం కానీ సోనియా గాంధీకే వెన్నుపోటు పొడిచినాడు. మనకేం చేస్తారని ఆ రోజు ఆలోచించుకోలేదు మనం. సరే అని వేసినాక ఆయన ఒక్క చెప్పింది ఒక్కటి కూడా చేయలేదు. నేను ఏదైనా చేయకపోతే రాళ్లతో కొట్టి సంపండి అన్నాడు. నా మిరకాయ తీసేయండి అని చెప్పిండు. మరి అందుకే మరి ఎక్కడికి వస్తాడో, ఎవరు రాళ్లతో కొడతారో లాస్ట్ అదే జరుగుతుందొచ్చు. మరి ఆయన అనుకున్నదే ఆయనకు జరిగేటట్టు కనబడుతుంది. కాబట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల, దళితుల పట్ల, మరి ఆమె కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణ, కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆలోచన మరి ఏ పార్టీ కూడా చేయదని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. పేద రైతు కన్నీళ్లను తుడిచిన ఓటేస్తామా? విద్యార్థుల భవిష్యత్తును వెలిగించిన దీపమా? విద్యార్థుల భవిష్యత్తును వెలిగించిన దీపమా? కార్మికులు, కర్షకులు, ఉద్యోగుల స్నేహమా? అన్యాయాన్ని ఎదిరించే దుర్గమ్మ రూపమా? అన్యాయాన్ని ఎదిరించే దుర్గమ్మ రూపమా? మన అక్క చెల్లెళ్లకు అడ్డదండ నివ్వగా దోస్తర దిన్ చల్ దోస్తర దిన్ దోస్తర దిన్ అందమా? దోస్తి గట్టుకుందమా? సింగపురం ఇందిరక్కకు నియోజకవర్గంలో తెలియని గ్రామం లేనే లేదు. ప్రతి గ్రామము విడవకుండా పర్యటిస్తూ నియోజకవర్గ ప్రజల్ని నిరంతరము కలుసుకుంటూ అందరితో కలిసి ఉండడము అక్కకు అలవాటు. అందుకే ఏ ఊర్లో అడుగు పెట్టినా ఆత్మీయతతో అందరూ ఆదరిస్తున్నారు. అక్కాని ముందుకు వస్తున్నారు. నియోజకవర్గ ప్రజల పట్ల సింగపురం ఇందిరక్కకు స్పష్టమైన అవగాహన ఉంది. ఇక్కడ ప్రజలకు పూర్తిగా సేవ చేయాలనే తపనతో ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. नंदमा दोस्तरा दिन एई दोस्तरा दिन अटेटेटेटे दोस्तरा दिन नंदमा दोस्ती गट्टू कुंदमा अलई बलई दीसुकोनी अक्कनु गेलिपिंदमा అందుకే ప్రతి చోట ప్రజలకు ఇందిరక్క స్పష్టమైన హామీలు ఇస్తున్నారు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా ప్రజలకు అండగా నిలుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు తప్పకుండా తీరుతాయని అంటున్నారు సింగపురం ఇందిరక్క ఇంతటి స్పష్టతతో మీ ముంగిట నిలిచిన నాయకురాలు సింగపురం ఇందిరక్క మన కాంగ్రెస్ పార్టీ తరపున నేను ఈ రోజు ఆమిస్తున్నా మనం చేసిన మేనిఫెస్టో ప్రజలకు తీసుకెళ్తే ఈ రోజు మనకు ఎంత ఆదరణ ఉందంటే ప్రతి మహిళలకు ఏం కావాలా ప్రతి స్టూడెంట్ కి ఏం కావాలా మరి ప్రతి రైతులకు ఏం కావాలని ఒక మేనిఫెస్టోను విడుదల చేసింది మన ప్రభుత్వము ఆ మేనిఫెస్టోను మాత్రం మీరందరికీ మరి సమానంగా చెప్పగలితే ఇంటింటికి వెళ్ళి చెప్పగలితే మరి ఎంతో మరి ఆదరణ దొరుకుతది ఇంతటి మంచి నాయకురాల్ని ఎన్నుకొని గెలిపించుకుందాం గెలిపించుకునే బాధ్యత మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల అందరిది కాంగ్రెస్ అస్తం పేదల నేస్తం స్టేషన్ గన్పూర్ గడ్డ మీద మెరిసిన సింధూరమై మెరిసిన మందారమై మెరిసిన సింధూరమై మెరిసిన మందారమై పల్లెల్లో పేద ప్రజల కళ్ళల్లో దీపమై అభివృద్ధికి రూపమై కళ్ళల్లో దీపమై అభివృద్ధికి రూపమై ప్రేమగల తల్లి పేదల పెన్నిది తగలను చేసి మన ముందుకొచ్చింది జై 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 అరదర జై 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 ఇందిరక్క అంటూ జనజాతర సాగెనో జయ భేరి మోగెనో జనజాతర సాగెనో జయ భేరి మోగెనో 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని తరిమి కొడదాం కేసీఆర్ కూడా భరోసా ఇచ్చినా ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి గెలిచే సూచనలు కూడా కనబడతలేవు ఇక్కడ నాకు కష్టాలల్ల కన్నీలల్ల తోడుగుండే నేస్తము ఇందిరక్కే మా ధైర్యము తోడుగుండే నేస్తము ఇందిరక్కే మా ధైర్యము అక్క అంటే ఉన్నానంటూ వెన్ను దన్ను గుంటదో వెన్న మనసు గల్లదో వెన్ను దన్ను గుంటదో వెన్న మనసు గల్లదో గిట్టాళ్ళుగా మన మధ్య ఉన్నది మన మద్దతే కోరి మన ముందు నిలిచింది జై 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 అరదర జై 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 ఇందిరక్క అంటూ జనజాతర సాగెనో జయ భేరి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతోని గెలిపించుకుందాం కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతోని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా ఇద్దాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్